పెద్దపల్లి పట్టణంలో 100 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి తెలిపారు. పట్టణంలో 90% సీసీ రోడ్లు పూర్తి చేశామని, మిగిలిన సీసీ రోడ్లు డ్రైనేజీలు త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 11-24 వార్డులలో మంగళవారం ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు సమకూర్చడం జరిగిందని అన్నారు. గతంలో 50 కోట్ల రూపాయల టిఎఫ్ ఐడిసి నిధులు, ప్రస్తుతం మరో 25 కోట్ల రూపాయల టిఎఫ్ ఐడిసి నిధులతో పాటు డిఎంఎఫ్టి నిధులు, పట్టణ ప్రగతి నిధుల ద్వారా పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్దపల్లి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో 90% రోడ్లు పూర్తి చేయడం జరిగిందని, త్వరలోనే మరో 25 కోట్ల రూపాయల ద్వారా మిగిలిన రోడ్లు, సీసీ డ్రైన్లు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. పట్టణ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేకమైన ఆలోచనతో పట్టణాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నిధులు కేటాయించడంతో పాటు మాకు దిశానిర్దేశం చేస్తూ పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తోడ్పాటు అందించడం జరుగుతుందని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మున్సిపల్ కౌన్సిల్ కు వెన్నంటి ఉంటూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డికి కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ పట్టణానికి జిల్లాకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించిన ఆలోచనతో ఒక 100 కోట్ల రూపాయలతోని నిధులను సమకూర్చడం జరిగింది. గతంలో ఒక 50 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి ద్వారా, మళ్ళీ ఒక 25 కోట్లు టీఎఫ్ఐడిసి ద్వారా, అట్లాగే డిఎంఎఫ్టి ద్వారా, మరియు పట్టణ ప్రగతి నిధుల ద్వారా మరి ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ నిధులతో మరి సీసీ రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేసుకుంటూ గత 9 సంవత్సరాలుగా మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పట్టణాన్ని ఏమాత్రం కూడా దీనికి గుర్తింపు లేని విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడ కూడా మరి సీసీ రోడ్ల నిర్మాణం జరిగిన సందర్భం లేదు, అట్లాగే మురికాల నిర్మాణ సందర్భం లేదు. ఇవాళ మరి ఏ పట్టణంలోని ఏ వార్డుకు పోయినా కూడా ఇవాళ రోడ్లు దాదాపుగా 90% రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా పూర్తి చేసుకోవడానికి అన్నీ మధ్యన మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఇంకొక 25 కోట్ల రూపాయలతోని వాటిని కూడా మళ్ళీ టెండర్లు పిలిచి ఆ పని కూడా పూర్తి చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్లన్నీ దాదాపుగా 90% రోడ్లు పూర్తి చేసుకొని, మురికాలు పూర్తి చేసుకొని ఈ పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మౌలిక వసత కల్పనలో మరి మురికాలు మరియు సిమెంట్ల నిర్మాణం కొరకు కేటాయించుకోవడం జరిగింది. దీనిలో కొన్ని పనులు కూడా పూర్తి చేసుకున్నాం, ఇంకా కొన్ని పనులు కూడా త్వరలోనే పూర్తి చేసుకునే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే 24వ వార్డు నందు కూడా దాదాపు ఒక 40 లక్షల రూపాయలతోని మరి డ్రైన్స్ మరి అంటే మురిక్కాలు మరియు సీసీ రోడ్ నిర్మాణం కొరకు గతంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. వాటికి మరి శంకుస్థాపన కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. పెద్దపల్లి పట్టణంలోని 11 అలాగే 24వ వార్డులో దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలే ధ్యేయంగా పెద్దపల్లిని అనునిత్యం అభివృద్ధి వైపు నడిపించే దాసరి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే గత పాలకులు ఎవ్వరూ కూడా సాధించని విజయం, ఏ పాలకుడు కూడా చేయలేని అభివృద్ధిని చేసి వారికి కళ్ళ కట్టినట్టు చూపించే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తిస్తారు, ఆదరిస్తారు అని
అనలేదు మనలేదు అన్ని పార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఎప్పుడు కూడా ఇది ప్రతిపక్ష వాడని ఏ వివక్ష లేకుండా అన్ని వాడ్లకు సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు నడుస్తున్న మా బీఆర్ఎస్ పార్టీకి అలాగే మా శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్దపల్లి జిల్లాగా ఎదగడమే కాకుండా పెద్దపల్లికి అన్ని రూపంలో అంటే అభివృద్ధి రూపంలో కానీ ఒక మానసిక వికాసంకి కానీ ఒక మినీ ట్యాంక్ బండ్ చూసుకున్నట్టయితే ఏంటి అది ప్రతి చిన్న ఒకటి చిన్న విషయాన్ని కూడా వివరించి చెప్పి చెప్పే నాయకుడు ఉన్న రోజు అభివృద్ధి సాధ్యమవుతుంది అని తెలియజేయడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మేనేజర్ శివప్రసాద్ కౌన్సిలర్లు ఊదరి చంద్రశేఖర్ నూగిల్ల మల్లయ్య ఎంఏఈ సతీష్ వర్క్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్ వాణి శానిటరీ ఇన్స్పెక్టర్లు కుమారస్వామి రామ్మోహన్ రెడ్డి తదితరులు